ఏమంటే జింగ్పింగ్ ఒకవేళ తప్పు చేస్తే జింగ్పింగ్ని శిక్షించాలి, కానీ చైనా ప్రజల్ని ఎందుకండి శిక్షిస్తాడు దేవుడు అని? రే మూర్ఖుడు రా, బైబిల్లో ఓ నమహలు తెలియరా నీకు, తెలుసుకో, ఓ నమహలు తెలియని వెర్రి వెంగళ అప్పవి నువ్వు. నిజం చెప్పమంటే నీకు స్ట్రోక్ ఇస్తాను, నీకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తాను. బొర్ర లేని వాళ్ళుగా పిచ్చి మాటలు మాట్లాడడం కాదురా. ఒక ఇప్పుడు ఆశ్చర్యపోయే మాట చూపిస్తాను, నోట్ చేసుకోండి. జింగ్పింగ్ తప్పు చేస్తే చైనా ప్రజలందరూ ఎందుకు శిక్ష విధిస్తున్నాడు? చరిత్రలో ఐగుప్తు సామ్రాజ్యం నీకు తెలుసు కదా, పిరమిడ్స్ వండర్ సృష్టించిన వాళ్ళు. దేవుడి మీద తిరుగుబాటు చేసింది ఐగుప్తీల, ఐగుప్తులనే ఫరో. ఫరో కథ తిరుగుబాటు చేశాడు, ఫరో కథ తిరుగుబాటు చేశాడు. మరి ఫరో తిరుగుబాటు చేస్తే ఐగుప్తీల మీదకి ఎందుకు రప్పించాడు రా తెగుళ్ళు? రాజొక్కడిని చంపించచ్చు కదా, ఐగుప్తీలందరినీ క్షేమంగా ఉంచొచ్చు కదా ఇస్రాయేలుతో పాటు. ఐగుప్తీలందరికీ ఎందుకు రా కోసి కారం పెట్టాడు దేవుడు? నిర్గమాకాండం చేయండి, బైబిల్ నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం 11. ఆ దద్దుర్ల వలన శకున గాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయింది. తెగులు వచ్చేసింది వీళ్ళకి, తెగుళ్ళు. ఆ దద్దుర్లు శకున గాండుకును ఐగుప్తీలందరికీ వచ్చేసాయి. చీకటి అందరి మీదకి వచ్చింది, పేళ్ళందరి మీదకి వచ్చాయి, కప్పలందరి మీదకి వచ్చాయి. ఒరే ఎదురు తిరిగింది ఫరో కదరా. ఐగుప్తీయులందరూ ఎందుకు దేవుడు శిక్షించాడు తెలుసా? వాళ్ళ నాయకుడు లాంటి లక్షణాలు, ఈ దౌర్భాగ్యపు జాతి అయిన ఇస్రాయేలీలను కఠినంగా శిక్ష విధించిన ఐగుప్తీయుల పొగరు దించడానికి. నిర్గమాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం, నిర్గమాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం, మరియు యెహోవా మోషేతో చెబుతున్నాడు, ఫరో మీదికి నీ ఐగుప్తు మీదికి నీ అరే ఇంకొక తెగులను రప్పిస్తాను రా, కాసుకోమని చెప్పరా. అటు తరువాత ఎక్కడి నుంచి మిమ్మల్ని పోనిస్తాడు? ఏమండి ఎదురు తిరిగింది ఫరో కదండి. నేను నీ ప్రజలను పంపటకు యెహోవా ఎవడు అని అడిగిన వాడు ఆ దౌర్భాగ్యుడు, ఆ గుండు వెధవ ఎవడాడు? ఫరో. మరి వాడు ఎదురు తిరిగితే ఐగుప్తీయులందరూ ఎందుకు బాగా దంచాడు? పొగరెక్కింది ఆ దేశం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి రా. ఫరోయు అతని దాసులందరూ ఆ దేశపు జనులందరూ ఎవరి ఎళ్ళండి? ఇస్రాయేలీయుల ఎడల బహు గర్వం పొగరెక్కిందిరా మీకు. దేశపు జనులందరినీ ఎంత వెట్టి పనులు చేయించారండి వాళ్ళతో, ఇన్ని బానిసత్వం పనులు చేయించారండి వాళ్ళతో, ఇంత గొడ్డు చాకరీ చేయించి వాళ్ళు పట్టణాలు కట్టించుకున్నారండి. వాళ్ళు మంచి వాళ్ళు అంటావా నువ్వు? అందుకే రా, రాజుని కొట్టాడు దెబ్బ, రాజుకు లాస్ట్లో కొట్టాడు చొక్కలు చూపించాడు, కానీ ముందు దేశ ప్రజలను మొత్తాడు ఐగుప్తీల్ని. ఇస్రాయేలీలకు అస్సలు, ఇస్రాయేలీలకు ఒక కప్ప రాలేదు, ఇస్రాయేలీలకు ఒక పేలు రాలేదు, ఇస్రాయేలీలకు చీకటి కాలేదు, ఇస్రాయేల్ మీద వడగళ్ళు కురవలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మహాఘోష పుట్టిందట ఐగుప్తులో, పిల్లలు చచ్చిన తరువాత ఘోష ఏడుపు. ఇప్పుడు కూడా అదే ఘోష. ఎక్కడ? చైనాలో ఘోష, మృత్యు ఘోష. ఈ ఘోష తగ్గాలి అంటే ఇందాక నేను చెప్పానే వైద్యం, అదొక్కటే మీకు శరణ్యం. యేసు ప్రభు పాదాలే చైనా దేశానికి శరణ్యం. బంగారు వాక్యంగా ఆ మాట చైనా దేశంలో ప్రకటించాలి, టంకేయించాలి, ప్రతి సోషల్ మీడియాలో వైరల్ కావాలి. ఏంటా మాట? లాస్ట్గా చదువుకుందాం ఆ మాట. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టి అలా ఉంటే వస్తే నా దగ్గరికి, ఆకాశము నుండి
ఆకాశము నుండి నువ్వు ప్రార్థన చేయాలి ఆయనకి, అప్పుడు ఆ ప్రార్థన నేను విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. చూడండి, వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్. హ్యాట్స్ ఆఫ్ బైబిల్కి, హ్యాట్స్ ఆఫ్. ఎప్పటికైనా ఈ ప్రపంచ దేశాలు బైబిల్కి దాసోహం చెప్పాలి, చెప్పిస్తుంది. దట్ ఈస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్.